నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? Nice. Thank you, sir. Your plans are very impressive. Sir, thank you, sir. Drawing plans, preparations, everything is good. Sir, I am very much impressed with your work, designs. You know, making estimations of time scales, cost, it will take some time. I think you are aware of that, cooperating with site managers, traveling, cost cutting, etc. మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు? ఆర్ యు కంఫర్టబుల్ ఎనఫ్? సార్, నాకు ఇంగ్లీష్ అర్థమవుద్ది కానీ మాట్లాడలేను సార్. ఓ, నేను అంటే తెలుగు మీడియం నుంచి సడన్గా ఇంజనీరింగ్ ఇంగ్లీష్ మీడియం మాట్లాడతాను, నేర్చుకుంటాను సార్. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. వి విల్ లెట్ యు నో ద డీటెయిల్స్ వెరీ సూన్ సార్. ఏమైనా ఉంటే కాల్ చేస్తాను ప్లీజ్ సార్. ఖచ్చితంగా కాల్ చేస్తాను. యు కెన్ లీవ్ నౌ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఆర నీకుమా ఈ దీపం, కార్తీక దీపం, నువ్వారిపోతే పాదములకు, నువ్వారిపోతే పాదములకు, కార్తీక దీపం. నాన్న ఏంటి కూల్గా పడుకున్నా? ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాన్న. ఒక 500 ఇస్తే ఇంటర్వ్యూకి వెళ్తాను. మీరు బాత్రూంలో ఉన్నారని పాట కార్తీక దీపం వింటున్నా. సరే ఇదో ఈ 500 తీసుకో. ఐ లవ్ యూ నాన్న. అడగగానే 500 ఇచ్చావు. అంత లేదు, ఇదో ఈ కరెంటు బిల్లు ఒక 400 ఉంది కట్టాల్సింది. ఇది కట్టేసి మిగతా 100 రూపాయలతో ఇంటర్వ్యూకి పో. 100 రూపాయలు పెట్రోల్ కూడా రావు కదా నాన్న. సిగ్గుండాలిరా, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇప్పటికి ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. తండ్రి సంకనాకాలడు సిగ్గుగా లేదురా ఇంకా నీకు. ఆ గడ్డం చూడు, కన్నారేసేవాడులాగా. అవును మరి, నువ్వు చురుకు తోట పెంచేవేటి, నీలాగే ఉంది మరి. వీళ్ళు కరెంటు బిల్లు కట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిరా. సార్ సార్, 20 ఇచ్చారు సార్, 400 కదా బిల్లు. 80 రూపీస్ ఫైన్ పడింది సార్. సార్ సార్, 100 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, ఎలవయ్యా. సార్ సార్, ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్, మా నాన్న తిడతారు సార్. ఎలవయ్యా, 20కి ఏం వస్తుంది? కరోనా మాస్క్ కూడా రాదు. ఎరా, కరెంటు బిల్లు కట్టావా? ఏంటి నాన్న కరెంటు బిల్లు కట్టేది? 500 ఇచ్చావు, 400 కరెంటు బిల్లు అయింది, 75 రూపాయలు ఫైన్ తీసుకున్నాడు. ఇంక ఇంటర్వ్యూకి ఎలా వెళ్తాను? బాధ్యత లేకుండా పోతుంది అన్న బొత్తికే మధ్య నీకు. డబ్బు సంపాదిస్తే తమరికి ఆ విలువ తెలిసేది. 4 సంవత్సరాలు ఇంక సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇప్పటికి ఒక జాబ్ లేదు నీ మొహానికి. అదే నీకు జాబ్ ఉందనుకో, ఈ ఇంటికి రెంట కట్టేవాడివా, కరెంటు బిల్లు కట్టేవాడివా? దీనికేమో పెళ్లి టైం అయింది, నాకేమో వయసు అయిపోయిందా? దానికి అప్పుడే పెళ్లికి తొందరగా ఉంది అన్న, చేసుకుంటుందిలే. నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. ఏం పెట్టి పోషిస్తావురా? అన్నం, పప్పు, కూర, రసం, పెరుగు. చెయ్, నువ్వు మారవరా, సిగ్గు శరం లేని యదో జన్మ. నీకుంటే నాకు వచ్చేవి ఏంటో. నాకు పెళ్లి కావాలి. నాకు జాబ్ రాగా నీ పెళ్లి చేస్తానే. ఓకే, ఖచ్చితంగా నీ పెళ్లి చేస్తాను. అయితే ఈ జన్మకి నాకు పెళ్ళవ్వదు. అవును, మ్యాచ్ బాక్స్ అక్కడ పెట్టాను, మర్చిపోయాను. ఫ్రెండ్ రా. సరే గాని నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? బొక్కైంది. మా నాన్న 500 ఇచ్చాడా, 450 రూపాయలు కరెంట్ బిల్కి అయింది, 10 రూపాయలు మిగిలితే సిరట్లు కొనుక్కున్నాను.
మా నాన్న కూడా అంతేరా, డబ్బులు అడితే అసలు ఇవ్వనే ఇవ్వడు. నాన్నలంటే అంతేరా, డబ్బులు అడితే క్యాష్ ఇస్తారు. మామా ఇంతకీ నీ జాబ్ ఏంట్రా, ఏం జాబ్ కోసం చూస్తున్నావు? ప్లానింగ్స్ రా, ఏవి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అదంతా. అరే నాకు తెలిసిన ఒక గ్యాంగ్ ఉంది, వాళ్ళతో మాట్లాడతాం, మంచి మెటర్ ప్లాన్ కి అమ్మేద్దాం. బిల్డింగ్ ప్లాన్స్ రా, నేను సివిల్ ఇంజనీర్ రా. అరే మా నాన్నకి సులక్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ వచ్చింది, నువ్వు అలా చూస్తావేంట్రా? గీరా ఆ బాత్రూమ్ ఎలా ఉండాలి, ఆ ముడ్డు ఎటువైపు పెట్టాలి, అది ఈస్ట్ పెడతావా నార్త్ పెడతావా, ఆ బాత్రూమ్ లోత్ ఎంత ఉండాలి, ఆ షింక్ ఎలా ఉండాలి, ఆ ట్యాప్ ఎలా ఉండాలి, నువ్వు గీరా గీ. రే సివిల్ ఇంజనీర్ రా, రెస్పెక్టివ్ అంట్రా. నాస్టిక్ కిడ్స్. ఇంటికి రండి రా, మీ పని చెప్తాను. రేయ్ నీకు ఉద్యోగం సద్యోగం లేదు కదా, సిగరెట్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది పొద్దున్న మీరు కరెంట్ బిల్ కట్టమని 500 ఇచ్చారు కదా, దాంట్లో 25 రూపాయలు మిగిలాయి, 2 సిగరెట్లు తీసుకున్నావు, 5 రూపాయలు నీ దగ్గర ఉంది. నాలో నీరు ఉన్నాయి. నీ దగ్గర ఉంది. నీ దగ్గర 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 ఉన్నాయి. నీ జాబ్ లో ఉంది. నీ దగ్గర ఉంది. నీ జాబ్ లో ఉంది. నీ దగ్గర ఉంది. సిగరెట్ దాయితే ఏమొస్తారా మీకు? ముందు పొగ వస్తుంది, తర్వాత ఆయాస వస్తుంది, ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది, నా జోబుకు బొక్క పడద్దురా. రే నీ ఫ్రెండ్ని కాస్త కన్విన్స్ చేయరా, వాడేమో సివిల్ ఇంజనీరింగ్ జాబ్ అని పట్టుకు కూర్చున్నాడు, అదేమో వాడికి రావట్లేదు. అది కాకపోతే ఏముందిరా, ఏ సాఫ్ట్వేరు సూపర్వైజరు, లేకుంటే గుమస్తా కావచ్చు, లేదు పచారీ సామాన్ కొట్లో పని అయినా పర్వాలేదురా, ఏదో ఒకటి. నెలకు ఒక 5-6 వేలు సంపాదించుకుని వాడి కాళ్ళ మీద వాడిని నిలబడితే నాకు కాస్త భారం తగ్గుద్దిరా. నీ తండ్రి లాంటి వాడిని కొంచెం కన్విన్స్ చేయరా వాడిని. మీరు బాధపడకండి అంకుల్, వాడు డాక్టర్ అవుతాడు అంకుల్, డాక్టర్ అవుతాడు. రే బోకు, వాడు చదివింది సివిల్ ఇంజనీరింగ్ రా. నువ్వు డాక్టర్ కాదమ్మాయ్యా? కాదే, డాక్టర్ అవ్వాలంటే 6 మంత్స్ కంపౌండర్గా పనిచేయాలరా. నేను సివిల్ ఇంజనీర్, బిల్డింగ్స్ అవి కడతాను, ప్లానింగ్ సులక్ కాంప్లెక్స్. ముడ్డు పగిలిపోద్ది, ఇంకోసారి టాపిక్ ఎత్తాను చెప్తాను నీకు. మాయా నీ గర్ల్ ఫ్రెండ్ కూడా సివిల్ ఇంజనీర్ కదా? తన సిఎస్సీ రా, తను సిఎస్సీ కంప్యూటర్ సైన్స్, నేను సివిల్ ఇంజనీర్, తనకు ఆల్రెడీ జాబ్ వచ్చింది, సో నేనే జాబ్ ట్రైల్స్. నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండా, ఆ పిల్లలు ఎట్టబడిదిరా నీకు? అంటే కత్తి పట్టుకుని బెదిరించాను అన్న, తర్వాత కంప్లైంట్ ఇచ్చింది, నేను కాల్ పట్టుకున్నాను, ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయింది, అలా పడేహం కదరా. మస్ట్ బి క్రేజీ. ఎస్, నీకే తిండి దండక, మళ్ళీ నేను ఆ పిల్లకి ఎక్కడ పెడతారా తిండి? మీరు వండండి అన్న, నేను వడ్డిస్తాను. ఛీ, ఏం బతుకురా నీది. రే మనిషి తినే ప్రతి మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది, నీ పేరు మాత్రం ఇంట్లో ఉన్న అన్ని బస్తాల మీద రాసి ఉన్నట్టుందరా. రే నువ్వు నిజంగా మనిషివైతే, నీకు నిజంగా పౌరుషం అనేది ఉంటే వెంటనే బయటకెళ్ళి నీ బతుకు నువ్వు బతకరా, నువ్వు సంపాదించుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే కానీ నీకు జీవితం అంటే తెలియదు. వెళ్ళిపో. ఇంకలే వెళ్ళిపోతా అయితే. వెళ్ళిపో, ఇదే ఫైనల్ అన్న. నువ్వు రమ్మను, బతిమల్ల రాను నేను. రమ్మన్ను, మా వెళ్ళిపోతున్నాను రా. బాయ్. బాయ్ రా. పో, దరిద్రం వదిలిపోయింది. ఎస్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే ఆ బియ్యం బస్తాల మీద నా పేరు రాసింది అన్నావు కదా, ఆ బియ్యం బస్తాలు తినేసి వెళ్ళిపోతాను. రే ఆ బియ్యాన్ని 100 రూపాయలకైనా పెడతాను కానీ నీకు మాత్రం పెట్టను రా. ఎరా వెళ్ళవా నువ్వు? ఏదో బియ్యం అన్నారు, వండితే తినేసి వెళ్ళిపోతా. తమరేం చేస్తారు? మా నాన్నకి సాయం చేస్తుంటా. ఇంతకీ ఏం హెల్ప్ చేస్తావు? నాన్న సంపాదిస్తుంటారు, నే ఖర్చు పెడుతుంటా. మా వాడు బోకే, నువ్వు పచ్చిపోకు. అంతా మీ బ్లెస్సింగ్స్ అంకుల్. వెళ్ళరా. ఛీ, పర్లేదు అంకుల్, తినేసి వెళ్ళిపోతా. పోరా అంటే. షుగర్ తక్కువైంది కదా, ఇప్పుడు అదో టాపిక్. ఏం ఆలోచించావు? కన్ఫర్మ్ షుగర్ తగ్గింది. దాని గురించి కాదు, నీ జాబ్ గురించి. జాబ్ దే ఉంది, వచ్చేస్తుందిలే, ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. ఎప్పుడు? మొన్నే. అప్పటి వరకు నేను ఇంట్లో ఏం చెప్పాలి ప్రసాద్? ఇంట్లో ఏం చెప్పి పెళ్లి కొప్పించాలి? పోనీ ఒక పని చెయ్యి, ప్రస్తుతానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చూసుకో, లేకపోతే నేనే రికమెండ్ చేస్తాను.
పెళ్ళైన తర్వాత నిష్టం వచ్చిన జాబ్ చేసుకో, నేనేమన్ను. ఈ మేనేజ్ చేయటాలు అవి మన వల్ల కాదు జాను. లెట్ మీ ట్రై, ఐ కెన్ గెట్ అ జాబ్. నేను ట్రై చేస్తున్నా కదా. ఏం చేస్తున్నావు? క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను. జాను, పోనీ మీ డాడీతో నేను వచ్చి మాట్లాడినా ఒకసారి. ఏం మాట్లాడతావు? అంకుల్, మీ అమ్మాయిని నాకు ఇష్టం, ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి, నా జాబ్ వచ్చేస్తుందని చెప్తా. 6 నెలల్లో అద్భుతాలు జరిగిపోవు ప్రసాద్. ఏం జాను, నువ్వు కూడా అలా అంటే ఎలా? ఇంట్లో మా నాన్న ఒకవైపు తిడుతున్నాడు, ఇటువైపు నువ్వు. అయినా మీరే అర్థం చేసుకుపోతే ఎలా జాను? అరే, నాకు డెఫినెట్గా జాబ్ వస్తుంది, నేను ట్రై చే. హలో, యుఎస్ మ్యాచ్ నీకోసం కాంప్రమైజ్ అయ్యింది తెలుసా? నీకోసం. అండ్ యు నో వాట్, తన ప్యాకేజ్ ఎంత తెలుసా? జానో, నీ క్యాబ్ వచ్చింది, బయలుదేరి పో. హలో మిస్టర్ ప్రసాద్, మీ రిజ్యూమ్ ఫార్వర్డ్ చేసాం సార్. యు ఆర్ సెలెక్టెడ్ సార్, ఆఫీస్కి వచ్చి కలవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాన్న, నాన్న, నాకు జాబ్ వచ్చింది అన్న. నాన్న, నాకు జాబ్ వచ్చిందని ఆ విషయం ముందు మీకే చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను నాన్న. ఏడ్చో, పక్కింటి వాళ్ళకి తెలుసు, వాచ్మెన్కి తెలుసు, నువ్వు లైన్ వేసే ఎదురింటి ఆంటీకి కూడా తెలుసు. నేను లైన్ వేస్తున్న విషయం ఎదురింటి ఆంటీకి తెలుసా? అంటే వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేశాను నాన్న. ఇంతకీ జీతం ఎంత? 15,000 దాకా ఇస్తాను నాన్న స్టార్టింగ్, తర్వాత పెంచుతా ఉన్నారు ప్రాజెక్ట్ వస్తే. సరే, నా భారం తగ్గింది. నాన్న, 2 సెంటిమెంట్ డైలాగులు ప్రిపేర్ అయ్యాను, చెప్పేస్తాను నాన్న. నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను చెల్లిని నువ్వే కష్టపడి పెంచావు, అద్దింట్లో ఎంతవరకు ఉన్నావు నాన్న. ఇప్పుడు ఎలా అయినా సొంతలు కట్టి అందులోకి నిన్ను చెల్లిని తీసుకెళ్లాలని. అవునరా, సివిల్ ఇంజనీరింగ్ చదవాలన్నా ఇల్లు కట్టడానికి, తాబేమేస్త్రి కూడా కడతాడు. ఈ లాజిక్ ఎవడో మిస్ అయ్యానన్నా మనం. నేను చెల్లిపిల్ల ఏం చేస్తానన్న? ఏది, 15,000తో రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఒక 500 ఇస్తే. 500 తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టి బ్యాలెన్స్ను ఉంచుకో. కరెంటు బిల్లు అందులోనూ ఉంచుకో. మాకొద్దు, అంటే నడిచెళ్ళిపోతాను, కాలు నొప్పి పడతాయి. అంటే ఫ్రెండ్ని బైక్ తెమ్మంటాను, నువ్వేమైనా ఇస్తే. సర్లే, 7 సేవ తీసుకో. ఇదిగా, ఏదో నువ్వు ఇచ్చావని తీసుకున్నాను తప్ప నేను కావాలని తీసుకోలే. నాకు రేపు శాలరీ వస్తుంది, తిరిగి ఇచ్చేస్తాను నీ డబ్బులు. ఐఎమ్ ఆల్సో ఎర్నింగ్ నో. Sometimes we got a bit out of control. When they found out we ran from winters and scared them, we were free. When we were 70. So are these civil VIPs? Not fixing them, yes, I know, but... మీ సివిల్ వీఐపీ కష్టాలు ఏమో ఉంటాయి కదా, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ ప్రసాద్ ద్వారా హ్యాష్ మిస్టర్ వచ్చా లైఫ్ రన్ అవే ఫ్రమ్. గన్ను పట్టుకో. గన్న, ఐస్ క్రీమ్ ఇత్తడేమో ఎత్తేది. పరోటా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నెయ్యి,
పెరుగు, మైదా, గోధుమ పిండి, బేసిన్ రవ్వ. ఎందుకు? బాగా పిసికేసి పెన మీద వేయండి, పొరడలు అవుతాయి. అవునా? ఈడు కూడా అక్కడే వీకా. బాధన్నారండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? రే, వీళ్ళు దొరికారు, రండ్రా. దగ్గర రావద్దు, కాల్ చేస్తా. అందులో బుల్లెట్స్ లేవు. బుల్లెట్లు లేవా?